క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రియులైన మరి మీ అందరికీ ఒక ప్రాముఖ్యమైన సందేశము మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. మనము ఈరోజు ధ్యానం చేసుకునే పాఠ్యాంశము దేవుని దృష్టికి అనుకూలమైన లేకపోతే దేవునికి ఇష్టమైన భక్తి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. గతంలో భయభక్తులు కలిగి ఉండటము మానవ కోటి విధి అని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి ఆ యొక్క అవసరత మానవునికి ఎన్నో కారణాలను బట్టి ఉంది అని నేను తెలియజేయటం అనేది జరిగింది. అయితే ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి భక్తి ఏది అనేది మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనం గ్రంథంలో రాయబడిన నాణ్యమైన దేవుడు మెచ్చుకునేటువంటి దేవుడు ఇష్టపడేటువంటి భక్తికి సంబంధించినటువంటి విషయాలను అపోస్తులు రాసి ఉంచారు మన కొరకు. మనం ఎన్నోసార్లు చదువుతూ ఉంటాము, వింటూనే ఉంటాము. ఎంతవరకు వాటిని మనము దృష్టిలో పెట్టుకున్నాము, గ్రహించాము అనే దాన్ని మరొకసారి విని మనం ఆలోచన చేసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మన ముందుంచాడు. శ్రద్ధగా ఈ విషయాలు మీరు ఆలకించాలని ప్రభు పేరట నేను కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తిని గురించి అపోస్తలైనటువంటి పౌలు గారు చాలా స్పష్టంగా తిమోతితో తెలియజేయడం అనేది జరిగింది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది యుందము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అనేటువంటి సత్యాన్ని అపొస్తలైనటువంటి పౌలు గారు మాట్లాడాడు. సంతుష్టి ఉండాలి, మనం భక్తులమైతే తృప్తి ఉండాలి, సంతుష్టి ఉండాలి. సంతుష్టి లేకపోతే మనము ఈ లోకంలో భక్తికి ప్రాధాన్యతను తగ్గించి మనము లోకంలో ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి అనేటువంటి వ్యాపకాల్లో వ్యాపారాల్లో అనేక రకాలైన పనులు పెట్టుకుని కనీసము మనం ప్రార్థన చేసుకోవడానికి, ఒక అధ్యాయం బైబిల్ చదువుకోవడానికి కూడా సమయం లేనటువంటి దుస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఒకవేళ భౌతికంగా మనము కొంత ప్రయోజనాన్ని లేకపోతే సంపాదించుకోవటము దానివలన మనకి ప్రయోజనం కలుగుతుందేమో కానీ, శరీర సంబంధంగా మనకు ఉపయోగం ఉంటుంది కానీ ఆత్మ సంబంధంగా మనం అపారంగా నష్టపోతాము అనేటువంటి సత్యాన్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అపోస్తలైన పౌలు గారు ఈ పత్రికలోనే 4వ అధ్యాయంలో చెప్తాడు 6-7 వచనాల్లో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమును కానీ దైవభక్తి ఇప్పటి జీవితం విషయంలోనూ రాబో జీవితం విషయంలోనూ వాగ్దానంతో కూడినదనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అని చెప్పి అపోస్తలైన పౌలు గారు స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. ఇప్పటి జీవితానికి వ్యాపారాలు వ్యాపకాలు లేకపోతే తృప్తి లేకుండా ఇంకా సంపాదించుదాము అనేటువంటి ప్రయాస ఏదైతే ఉందో కొద్దిగా దానికి ఉపయోగపడుతుంది, కానీ దైవభక్తి ఇప్పటి జీవిత విషయానికిను రాబో జీవితం విషయంలోనూ అది వాగ్దానంతో కూడింది.
కాబట్టి అన్ని విషయాల్లో అది ప్రయోజనకరమైంది. సంతృప్తి లేకపోతే, తృప్తి లేకపోతే భక్తి జీవితానికి న్యాయం చేసుకోకుండా ఈ భౌతిక సంబంధమైన జీవితానికి న్యాయం చేసుకుంటాం. తర్వాత వాస్తవమైన లోకానికి వెళ్ళినప్పుడు తీరని నష్టాన్ని చవిచూస్తాం. అందుకనే ఒకడు భక్తుడైతే దేవునికి ఎలాంటి భక్తి ఇష్టం ఉంటుందంటే, దేవునికి ఇష్టమైన భక్తి అతను చేయాలనుకుంటే సంతృప్తి కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. పౌలు గారు అంటాడు ఫిలిప్పి 4:11లో, ఏ స్థితిలోనైనా నేను ఉండనెరుగుదును, దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఉండ నేను నేర్చుకొని ఉన్నాను, ప్రభు వలన నాకు ఇది సాధ్యమైంది అని చెప్పేసి అన్నాడు. యేసు ప్రభు ద్వారా మనకి సరిపడిన విశ్వాసం ఉండటం ద్వారా మనము దీనిని సాధించగలం, తృప్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండగలం. భక్తులు తృప్తి కలిగిన వారే ఉండాలి, సంతృప్తి సహితమైన భక్తి ఉండాలి. దానిని దేవుడు ఇష్టపడతాడు అనేటువంటి విషయాన్ని మొదటగా మనము ఈ అంశంలో గ్రహించుదాం. ఈ అంశంలో మరొక విషయము, రెండవ విషయము, దేవుని చిత్తం చొప్పున జరిగించే భక్తులు దేవునికి కావాలి, దేవుడు వారిని ఇష్టపడతాడు. భక్తులుగా కొనసాగుతూ దేవుని చిత్తం ఏంటో తెలియకుండా దేవుని చిత్తం జరిగించకుండా ఉంటే ఆ భక్తి దేవునికి ఇష్టం ఉండదు. ఆ భక్తి వలన మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. మనకి ప్రయోజనం ఉండాలన్నా, దేవునికి ఇష్టమైనటువంటి భక్తిలో మనం కొనసాగాలన్నా ఆయన చిత్తం ఏంటో మనకి తెలియాలి. ఆయన చిత్తం చొప్పున జరిగించవలసి ఉంటుంది అనేటువంటి విషయము లేఖనములలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. ఒక సందర్భంలో గుడ్డివాడు యేసు ప్రభు వలన స్వస్థత పొందుతాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అతను 31వ వచనంలో ఏమంటాడంటే, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల దేవుడు ఆయన మనవి ఆలకించును అని అన్నాడు. ఒకడు భక్తుడైతే ఆయన చిత్తం చొప్పున జరిగించాలి, అప్పుడు దేవుడు ఆయన మనవి వింటాడు. కేవలం భక్తుడుగానే ఉండి ఆయన చిత్తం ఏంటో తెలియకుండా ఆయన చిత్తం చొప్పున జరిగించకుండా ఒకడు కేవలం భక్తిని మాత్రమే కలిగి ఉన్నట్లయితే అతను మొర పెట్టుకుంటాడు, కానీ దేవుడు అతని మొరను వినడు. ఎందుకంటే అతని పట్ల దేవునికి ఇష్టం ఉండదు. ఒకడు భక్తుడైతే ఖచ్చితంగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, దేవుని చిత్తం చొప్పున జరిగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. యోహాను సువార్తలో యేసు ప్రభువు అంటాడు 7:21లో, దేవుని చిత్తం చొప్పున ఒకడు జరిగించాలంటే బోధ తనంతుడు తాను చేస్తున్నాడో బోధకుడు, లేకపోతే దేవుని చిత్తం ప్రకారం చేస్తున్నాడో అనేది అతడు పరీక్షించాలి అని అన్నాడు. పరీక్షించును. దేవుని చిత్తము ఒక భక్తుడు తెలుసుకోవాలంటే తను వినే బోధను అతను పరిశీలన చేసుకోవాలి. దేవుని చిత్తం ప్రకారం నాకు బోధ అందుతుందా లేదా, మా బోధకుడు తను అర్థం చేసుకున్న దాన్ని చెప్తున్నాడా, లేకపోతే తను తెలుసుకున్న దాన్ని మనకి చెప్తున్నాడా, లేఖనాల్లో ఉన్నదే మనకు చెప్తున్నాడా, ఆ సంగతి ఒకడు పరిశీలన చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి. దాని మీద దృష్టి పెడితే ఆ భక్తుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలడు, అప్పుడు దేవుడు కోరుకున్నట్లుగా ఆయన చిత్త ప్రకారము చేయగలడు. దాని మీద దృష్టి పెడితే పెట్టకపోతే చేసేది ఉండదు, తెలుసుకునేది ఉండదు, చేసేది అంతకన్నా ఉండదు. దేవుని చిత్తము చొప్పున జరిగించేటువంటి భక్తులు దేవునికి కావాలి. మనకి దేవుని చిత్తం తెలుసా? దేవుని చిత్తం జరిగిస్తున్నామా? దేవుని చిత్తం అనుకుని దేవుని చిత్తం కానిది జరిగిస్తూ ఉన్నామా? మన నాయకులు మనల్ని ఎలా నడిపిస్తున్నారు? మనం ఏమన్నా ఈ విషయంలో శ్రద్ధ చూపుతున్నామా అనే విషయాన్ని ఒక భక్తుడిగా పరిశీలన చేసుకోవటము, దీన్ని గురించినటువంటి శ్రద్ధ వహించటము మన విధి. అంటి ముట్టనట్టు ఏదో
పైకి భక్తి కలవారంగా మనం ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా మనం ఉన్నట్లయితే ఏమీ ప్రయోజనము ఉండదు. కాబట్టి ప్రియులారా, మన భక్తి దేవుని చిత్తానికి అనుకూలమైందై ఉండాలి. దాని కొరకు మనము ఆయన చిత్తాన్ని గ్రహించే వారమే ఉండాలి. సంపూర్ణంగా గ్రహించవలసినటువంటి ఆవశ్యకత ఒక భక్తుడిగా మనకు ఉంది. కాబట్టి ఆయన చిత్తం చొప్పున జరిగించినట్లయితే అలాంటి భక్తిని దేవుడు ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే ఆయన వింటాడు అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించి ఆయన చిత్తం పట్ల శ్రద్ధ చూపించి సంపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఒక భక్తుడు ఉండవలసినటువంటి అవసరత ఉంది అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మనం చూసినట్లయితే మూడో విషయము, విధేయతతో కూడిన భక్తి కావాలి దేవునికి. భక్తులు చాలామంది ఉంటారు కానీ దేవుని చిత్తం ఇది అని వాళ్ళకి ఎవరన్నా వివరించి చెప్పినప్పుడు లోబడరు. మాకు తెలిసిన భక్తిలోనే మేము ఉంటాం కాబట్టి మేము ఇలాగే కొనసాగుతాం. ఈరోజు వచ్చి నువ్వు ఇది దేవుని చిత్తం అని అంటే మేము నమ్మాలా అని చెప్పేసి అశ్రద్ధగా మాట్లాడేవాళ్ళు, లేకపోతే దేవుని చిత్తం ఇది అని తెలియజేసిన తర్వాత కూడా దానికి అనుకూలంగా మారని వాళ్ళు, మాకు అసలు అవసరమే లేదనేటువంటి వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. కానీ లోబడేటువంటి మనస్తత్వం లేకుండా మనం భక్తులుగా ఉంటే దాని వలన ఏమీ ప్రయోజనము ఉండదు. లోబడేటువంటి భక్తులు ఎలా ఉంటారో, లోబడని భక్తులు కూడా ఉంటారా అనే దానికి సంబంధించి నేను లేఖనంలోంచి రెండు ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 16:14-15 మనం చూసినట్లయితే లుదియా అనేటువంటి ఒక దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. అపోస్తలైనటువంటి పౌలు గారు వాక్యం ప్రకటించినప్పుడు ఆమె శ్రద్ధగా వాక్యం విని ఆమెను ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారు. ఆమె లోబడింది సువార్తకు. నాకు తెలిసిన భక్తిలో నేను కొనసాగుతాను, మీరేదో క్రొత్తగా బోధిస్తున్నారు, నాకు ఇది అవసరం లేదు అని చెప్పేసి ఆమె అనలేదు. నేను మారవలసిన చోట మారాలి అనేటువంటి మనసు ఒక భక్తుడికి ఉండాలి. మూర్ఖంగా ఉండకూడదు, కఠిన పచ్చబడకూడదు, హృదయాన్ని తెరవాలి. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక ఆమె సువార్తకు లోబడింది అని రాయబడింది. ఆమె ఆమె ఇంటివారు రక్షించబడ్డారు. దేవుడు మనకి తన చిత్తాన్ని తెలియజేసేది లోబడతామని, మార్పు చెందుతామని. అనేక విషయాల్లో ఆయన చిత్తం ఎరగకుండానే మనము భక్తులుగా కొనసాగుతూ ఉంటాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎవరైనా ప్రశ్నిస్తే, మీరు అవకాశం ఇస్తే ఎన్ని విషయాల్లో ఆయన చిత్తం తెలియకుండా మనం భక్తులుగా కొనసాగుతున్నామో, భక్తులుగా కొనసాగే వాళ్ళు ఉన్నారో నేను మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉండి ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నాను. మనము లోబడేటువంటి భక్తి లేకపోతే మన ప్రయాస వృధా అవుతుంది. ప్రేమతో ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఉంది. విధేయతతో కూడిన భక్తి, దేవుని చిత్తము ఇది అని మీకు ఒకరు వివరించినప్పుడు దానిని మీరు స్వీకరించే హృదయం ఉందా? ఉంటే దేవుని స్తోత్రం, ఉంటే మీరు మేలు పొందుతారు. ఒకవేళ లేకపోతే ఆలోచించండి, లోబడేటువంటి హృదయం కావాలి. లుదియా లోబడింది, లోబడిన వాళ్ళు కూడా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యాలు 13:49-50 అపోస్తలైన పౌలు గారు దేవుని సంకల్పాన్ని, రక్షణ వార్తను వారి మధ్యకు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు, యూదులు, మర్యాద కలిగినటువంటి స్త్రీలు వాళ్ళు పట్టణపు ప్రముఖులను రేపి పౌలకును బర్నబాకును గొప్ప హింస కలగజేసి వారిని తమ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టారు అని రాయబడింది. అపోస్తలైన పౌలు గారు వారికి సత్యవాక్యాన్ని ప్రకటించాడు. 13 ప్రారంభంలో అంటాడు, ఈ యొక్క ప్రసంగం ఆయన ప్రారంభించినప్పుడు 26 దేవునికి భయపడు వారులారా, అబ్రహాం వంశస్థులారా,
ఈ రక్షణ వాక్యం మీ వద్దకు పంపబడింది అని చెప్పేసి ఆయన ప్రారంభిస్తాడు ఆయన ప్రసంగాన్ని. రక్షణ వాక్యము వారి యొద్దకి అపోస్తలైన పౌలు గారు గొప్ప దైవజనుడు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రభు కొరకు పణంగా పెట్టిన ఆయన ఏవేవి లాభకరములైనయో వాటన్నిటిని నష్టంగాను పెంటతో సమానంగాను ఎంచి ప్రభు నిమిత్తము సమస్తమును త్యాగం చేసినటువంటి గొప్ప దైవజనుడు మాదిరికరమైన దైవజనుడు రక్షణ వాక్యాన్ని తీసుకెళ్తే అక్కడ ఉన్న ప్రజలు భక్తి మర్యాదలు కలిగిన వాళ్ళు. వాళ్ళు పౌలును బర్నబాను మామూలుగా పంపించేలా వారి ప్రాంతాల నుంచి హింస కలగజేసి పంపించారని చెప్పేసి రాయబడింది. వారు భక్తులేమల్ల కానీ వారి భక్తి వారికి కూడా ఏమన్నా ఉపయోగపడుతుందనంటే ఏమీ ఉపయోగపడదు. దైవజనులను త్రోసివేసేటువంటి భక్తి, దేవుని వాక్యాన్ని ధిక్కరించేటువంటి భక్తి మనకి ఎంతవరకు ప్రయోజనము దానివలన అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దైవజనులు తిరస్కరించే వాళ్ళు ఉంటారు, దుర్బోధకుల్ని ఆహ్వానించే వాళ్ళు ఉంటారు. ఇదంతా దేవుని చిత్తము ఎరగకపోవడం ద్వారా లోబడేటువంటి మంచి హృదయం, యోగ్యమైన మంచి మనసు లేకపోవడం ద్వారా మనము మేలును కీడు అనుకుంటాము, కీడుని మేలు అనుకునేటువంటి దుస్థితిలో ఉంటాము. అలాంటి భక్తులమైతే మనకేమీ ప్రయోజనం ఉండదు అనేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన రెండో పత్రికలో అపోస్తలైనటువంటి పౌలు గారు 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. 1వ వచనం నుంచి చూసినట్లయితే, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు అనేటువంటి విషయాన్ని కొందరు భక్తుల గురించి ఆయన మాట్లాడాడు. వారు ఏం చేస్తారు అనంటే ఎల్లప్పుడూ కూడా వింటారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా పొందలేనటువంటి అవివేకమైన స్థితిలో ఉంటారు. అలాగే కొందరు ఉదాహరణకు ఎన్ఏ ఎంబ్రే అనేటువంటి వారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చెడిన మనసు, ఒక భక్తుడికి చెడిన మనసు ఉంటే విశ్వాస భ్రష్టుడవుతాడు, దైవజనులను ఎదిరిస్తాడు, దేవుని యొక్క వాక్యమును అంటే సత్యమును ఎదిరిస్తాడు. కానీ భక్తుడే తను అనుకుంటాడు, నేను భక్తిపరుణ్ణి, నేను భక్తి కలిగే ఉన్నాను కదా, మానవ కోటి విధి ఏదైతే ఉందో దాన్ని నేను కలిగి ఉన్నాను కదా, నేను దేవుని కృపను పొందుతాను అనేటువంటి భ్రమలో అతను ఉంటాడు. భక్తుల లిస్టులో నేను ఉన్నాను కదా, దేవుడు భక్తుల్ని కాపాడుతాడు, నన్ను కూడా కాపాడుతాడు అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. కానీ వాస్తవంగా ఏం చేస్తున్నాడు అతను అంటే చెడుని స్వభావం కలిగి ఉండి దైవజనులను ధిక్కరిస్తున్నాడు, సత్యవాక్యాన్ని ఎదిరిస్తున్నాడు. ఇలాంటి భక్తులు లోకంలో 90% ఉన్నారు. అందులో నేనున్నానే ఒకసారి పరిశీలన చేసుకోవాలి మనం. అలాంటి భక్తి మనకి ఏమీ ప్రయోజనాన్ని కలిగించదు. ప్రియులారా, ఆలోచన చేయాలి. మనము లోబడేటువంటి విధేయత చూపేటువంటి భక్తులమా, దైవజనులను తరిమి హింసించి పంపించేసేటటువంటి వారమా, సత్యాన్ని ఎదిరించేటువంటి భక్తులమా, సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని ఎప్పుడూ పొందలేని అవివేక స్థితిలో ఉన్నటువంటి భక్తులమా? దేవుడు అందరూ రక్షణ పొందాలి, అదే సమయంలో సత్యమును గూర్చిన అంటే ఆయన వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. నేను ప్రారంభంలో చెప్పాను ఈ విషయాన్ని, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుడు మన పట్ల కోరిక కలిగి ఉన్నాడు, ఇచ్చేయించుచున్నాడు. దాన్ని మనం పట్టించుకోకపోతే ఇలాంటి అవిధేత స్థితిలో ఉండే భక్తిలో మనం ఉంటాం. అందువలన మనకి కానీ మరి ఎవరికి కానీ ప్రయోజనమో ఉండదు, మనం అపారంగా నష్టపోతాం. విధేయతతో కూడిన భక్తి ఉండాలి. నువ్వు ఏదైతే నమ్ముకున్నావో అందులో నువ్వు కొనసాగుతూ ఉంటావు సహజంగానే. అయితే నువ్వు ఎక్కడ నడుస్తున్నావో ఆ దారి సరైంది కాదు అని ఒకడు లేఖనాలు ఎత్తి నీకు వివరంగా చెప్పినప్పుడు నువ్వు గ్రహించి అర్థం చేసుకుని లోబడేటువంటి మనస్తత్వం లేకపోతే అది అవిధేయతతో కూడిన భక్తి. దేవుడు యేసుప్రభు వారు విధేయులను రక్షిస్తాడు, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడని. భక్తి ఉండి విధేయత లేకపోతే దానివలన మనకి రక్షణ ఉండదు,
ప్రయోజనమేమీ ఉండదు అనేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి భక్తి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే మీరు మొదట తమ ఇంటి వారియల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును. ఈ విషయము మనం ఆలోచన చేసినట్లయితే ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది అని రాయబడింది. అంటే ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలి, బయట కాదు. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. ఒకడు భక్తుడైతే తన ఇంటి వారికి కూడా తన భక్తిని ప్రచురించాలి. తను నమ్మిన దాన్ని వాళ్ళు కూడా తెలుసుకునే దాని కొరకు విశేషంగా కృషి చేయాలి. తను మాత్రమే భక్తి కలిగి ఉండి తన కుటుంబము భక్తి కలిగి ఉండటానికి తను ప్రోత్సహించకుండా ఆ ప్రయత్నమే చేయకుండా వాళ్ళకి ఇష్టమైతే భక్తులు అవుతారు, లేకపోతే లేదని వదిలిపెట్టేసినట్లయితే అది దేవునికి అనుకూలమైనటువంటి భక్తి కాదు. తర్వాత తల్లిదండ్రులకు ప్రత్యుపకారం, వాళ్ళు మనకు ఉపకారం చేశారు, తిరిగి మనం ప్రత్యుపకారం చేయాలి. ఇది దేవునికి అనుకూలమైంది అనేటువంటి విషయం అక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు. ఒకడు భక్తుడైతే ఈ రెండు పనులు చేయాలి. తన స్వకీయులను, ముఖ్యంగా తన ఇంటి వారిని సంరక్షించాలని రాయబడింది. అప్పుడు ఒకవేళ అలా కాని పక్షంలో అతను అవిశ్వాసి కంటే చెడ్డవాడు అవుతాడని రాయబడి. ఒకడు భక్తుడైతే తన ఇంటి వారిని తన తల్లిదండ్రులకును ప్రత్యుపకారం చేసేవాడే ఉండాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి భక్తి. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి భక్తిని గురించి చాలా స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని దృష్టికి అనుకూలమైన సేవ మనం చేయాలి, భక్తి మనం కలిగి ఉండాలి. మన దృష్టికి ఇష్టమైంది మనం చేయటం కాదు. చాలామందికి వారికి నచ్చిన దాన్ని ఎన్నుకుంటారు, వారికి అనుకూలమైన దాన్ని ఎన్నుకుంటారు. వారికి అనుకూలంగా అనిపించకపోతే అది దేవునికి ఇష్టమైన దాని జోలికి వెళ్ళరు. వాళ్ళకి నచ్చకపోతే అది దేవునికి ఇష్టమైన ఆ దారిలోకి వెళ్ళరు. అలాంటి భక్తులు దేవునికి అవసరం లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏమి నచ్చుతుందో తెలుసుకుని మనకు అనుకూలంగా కాకుండా ఆయనకు అనుకూలంగా మనము భక్తిని కలిగి ఉండటము, అది మనకి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. దేవునికి అనుకూలమైనటువంటి భక్తిలో మనం ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా భక్తిని మలుచుకోవడానికి ప్రయత్నించటము చాలా ప్రమాదము. దాన్ని మనం గమనించి ఆయనకు అనుకూలంగా మార్చుకోవడానికి కృషి చేయాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక 1:27లో, అలాగే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలోనూ, 7వ అధ్యాయము 1వ వచనంలోనూ పవిత్రమైన భక్తి గురించి రాయబడింది, పవిత్రత గురించి రాయబడింది. మనకెన్నో వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మీరు పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంటించుకోకుండా భక్తిగా ఉండండి అని చెప్పేసి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. యాకోబు గారు తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే దేవుని దృష్టికి నిష్కలంకమైనటువంటి భక్తి అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడతాడు. కాబట్టి పవిత్రమును నిష్కలంకమైన భక్తి క్రైస్తవులకి అవసరమని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. తర్వాత మనం చూసినట్లయితే స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. తీతు పత్రికలో చెప్తాడు 2:13 అంటాడు, భక్తుడికి స్వస్థ బుద్ధి ఉండాలి. దేహానికి స్వస్థత కోరుకుంటాం కానీ బుద్ధికి స్వస్థత కావాలి, నీతి కావాలి. ఒక భక్తుడికి నీతి,
స్వస్థబుద్ధి అవసరం అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తూనే అవి దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి భక్తి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చివరగా ఏడో విషయాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధమైన ప్రవర్తన నీతి మనకి ఎంతో అవసరము అని అపొస్తలైన పేతురు గారు 3:12 చెప్తాడు. భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వెండ్రంతో లయమైపోతాయి, కాబట్టి దేవుడు మన కొరకు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఏర్పాటు చేస్తున్నాడు. అందులో మనం నివసించాలంటే మనము కేవలం భక్తులుగా ఉంటే సరిపోదు, దానికి పరిశుద్ధమైన ప్రవర్తన నీతి అవసరం అని చెప్పేసి ఆయన హెచ్చరిక చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం భక్తులమే, కానీ దేవుడు కోరుకునేటువంటి భక్తి మనలో ఉందా లేదా అనేది మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుని దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని కలిగి ఉండటం మనకి ఎంతో అవసరము అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూసాం. భక్తులను దేవుడు కాపాడతాడు. దేవుడు మనల్ని కాపాడాలనంటే ప్రస్తుతం కానీ రాబో ఉగ్రత నుంచి కానీ కాపాడాలంటే మన భక్తిలో క్వాలిటీ ఉండాలనేది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం యొక్క సారాంశం. పోతే భక్తిహీనులుగా మిగిలిపోతే ఖచ్చితంగా మనం శిక్షించబడతాం. దేవుడు భక్తులను కాపాడతాడు. 2 పేతురు 2:9 రాయబడింది, భక్తిహీనులను ఆయన శిక్షిస్తాడు. 2 పేతురు 2:5 రాయబడింది, భక్తిహీనులు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. పూర్వము నోవాహు దినాల్లో భక్తిహీనుల మీదకి ఆయన జలప్రలయాన్ని రప్పించాడు. అలాగే ఈసారి దేవుడు అగ్ని ప్రలయాన్ని భక్తిహీనుల మీదకి ఆయన రప్పించబోతున్నాడు. పేతురు రాసిన 2 పత్రిక 3:5-7 మనం చదివితే అందులో చాలా స్పష్టంగా తెలియజేయబడినటువంటి సంగతి, ఇప్పుడున్న లోకము భక్తిహీనుల నాశనమును తీర్పును జరుగు దినం వరకు, అదే వాక్యం వలన అగ్ని కొరకు నిలవ చేయబడినదే, అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది అని చెప్పేసి స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి అగ్ని ప్రళయానికి మనం ఆహుతి కాకుండా ఉండాలంటే, నరకానికి లోనవ్వకుండా మనం నరకాన్ని తప్పించుకుని నిత్య జీవం పొందాలంటే, దేవుడు మనల్ని ఆ రోజున కాపాడాలనంటే మన భక్తిలో క్వాలిటీ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించాలని ప్రభు పాఠం మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన. జీవంగల తండ్రి, దేవానాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ పాదసన్నిధిని చేరి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా తండ్రి, మీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించిన శ్రోతలను బట్టి మీకు స్తుతులు. వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లుగా దీవించండి. మీ పిల్లల అవసరతలు ఆరోగ్య పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు, మీ చిత్తానుసారంగా కృప చూపండి. అందరినీ అన్ని విషయాల్లో కనికరించి కాపాడండి. ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా భయంకరమైనటువంటి దినాల్లో మేమున్నాం. కరోనా వైరస్ తండ్రి మరి నాయన ఎంతోమందిని బలి తీసుకుంటూ ఉండగా మీరు ఎరిగే ఉన్నారు తండ్రి. తెగుళ్ళ మీద మీకు అధికారం ఉంది. మీ అనుమతి లేనిదే ఏ తెగులు కూడా, ఈ యొక్క ప్రమాదం కూడా ఈ ప్రపంచం మీదకి వచ్చే అవకాశం లేదని మేము ఎరిగి ఉన్నాం నాయన. దయగలిగిన తండ్రి, మీరు ప్రేమతో సృష్టించుకున్న మీ బిడ్డల పట్ల మీరు మరొకసారి కనికరము మీ జాలి దయ చూపించి ఈ భయంకరమైనటువంటి వైరస్ నుంచి లోకాన్ని విడిపించమని, కనికరించి కృప చూపి కాపాడమని వేడుకుంటున్నాం. వైరస్తో పోరాడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు కాపాడండి. బాధితులను మీరు ఆదరించండి. అలాగే నాయన తండ్రి, మరి ఎవరికైతే నాయన ఈ యొక్క వ్యాధి సోకిందో వారందరూ కూడా స్వస్థత పొంది వారి వారి గృహాలు చేరినట్లు సహాయం చేయమని, లాక్డౌన్ నుంచి మనైనా ప్రపంచము దేశము మీ కృపచేత విడుదల పొంది యథాస్థితికి రాగలిగినట్లు సహాయం చేయమని, అందరినీ దీవించమని, స్పాన్సర్ చేసిన బిడ్డలను ఆశీర్వదించమని, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.